నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్లు ఉన్నారు నమస్కారం గురువు గారు అమావాస్య రోజు అమ్మాయి కానీ అబ్బాయి కానీ జన్మిస్తే అసలు వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు అమావాస్య అబ్బాయి పుడితే మంచిదా అమ్మాయి పుడితే మంచిదా వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట ముందుగా అసలు అమావాస్యకు సంబంధించింది మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టుగా కొన్ని విషయాలు అమావాస్య రోజు పుట్టటం వల్ల కొన్ని కొన్ని యోగాలు ఉంటాయి కొన్ని కొన్ని యోగాలు లేకుండా ఉంటాయన్నమాట అసలు యోగాలు ఏముంటాయి యోగాలు ఏం లేకుండా అనేది మనం తెలుసుకోవడం వల్ల ముందు మంచి ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి ముందు మనం తెలుసుకుందాం ముందుగా అమావాస్య రోజు పుట్టిన అబ్బాయి ప్రవర్తన మంచి విశేషంగా ముందు సూచన ఉండటం అన్నిట్లో మంచి తెలివితేటలు ఉండటం అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండటం అన్నిట్లో కూడా స్పీడ్ ఉండటం ప్రతి విషయంలో కూడా ముందుండటం అంటే తన యొక్క స్వభావం అలాంటిది ఉంటుందన్నమాట అయితే అదేవిధంగా స్త్రీలో చూసుకుంటే అన్ని విషయాల్లో కూడా ముందు సూచన ఉండటం ప్రతి విషయంలో కూడా అవగాహన ఉండటం ఇలా ప్రతి విషయంలో కూడా స్పీడ్ ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే సహజంగా వీళ్ళల్లో ఉన్న మంచి గుణం అనేది ఏంటంటే గుణం ముందు చెప్పుకుందాం తర్వాత చెడు మంచి గుణం గురించి చెప్పుకుందాం వీరికి ఎక్కువ శాతం కూడా నోటి ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఏంటంటే వాక్ చాతుర్ వాక్ యొక్క ఫలితం అనేది ఉంటుంది అంటే సహజంగా మనం కొంతమంది ఏన్నోర్రా అనేది అంటుంటారు కొంతమందికి ఏంటంటే ముందు సూచన వస్తూ ఉంటుందన్నమాట అమావాస్య రోజు పుట్టిన అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ముందు సూచన వస్తుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదన్నా గండం ఉందనుకోండి ఎవరికన్నా వాహనం మీద వెళ్తుంటే అరే నువ్వు వాహనం మీద వెళ్తే కింద పడిపోతావు అనే చెప్పాల్సింది పోయింది నీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్తారు అంటే ముందు సూచనతో వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ప్రతి విషయాన్ని వీళ్ళకి అవగాహతమైపోతుందనమాట అవగాహన అయిపోతుంది ప్రతి విషయం కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట అయితే వీళ్ళల్లో ఉన్న లోపం ఏంటంటే సహజంగా ఏ వ్యక్తి అయినా సరే అమావాస రోజు పుడితే కనుక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళల్లో ముందు తెలివితే ఉండటం వల్ల ఇప్పుడు రేపు ఏం జరగబోతుంది అనేది వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి తెలిసినప్పుడు వీళ్ళు పడాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎవరికైనా సరే సరే ముందు మంచి చెప్పాలి ఖచ్చితంగా కూడా మంచి చెప్తే మంచి ఫలితం వస్తుందన్నమాట అంటే సహజంగా మంచి చెప్పడము అంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా సరే ఇబ్బందికరంగా అని వీళ్ళ కనపడితే ఖచ్చితంగా కూడా దాన్ని మంచిగా మార్చి చెప్పగలగాలి ఎందుకంటే వీళ్ళ నోరు అనేది బాగా తొందరగా ఫలిస్తుంది వీళ్ళు ఏది చెప్తే తొందరగా జరిగిపోతుంది కాబట్టి అలా చెప్పకుండా దాన్ని ఏ విధంగా చెప్తే బాగుంటుంది అనేది ఆలోచించి చెప్తే కనుక మంచి ఫలితం వస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక ఎవరికైనా సరే అనారోగ్యం వచ్చే అవకాశం ఉందనుకోండి మీకు తొందరలోనే శారీరకంగా మానసికంగా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రతి విషయంలో కూడా అని మీరు చెప్పగలిగితే మీకు మీకు మించిన వారు ఎవరు ఉండరు ఎందుకంటే అమావాస్య రోజు కనుక అలా చెప్తే ఖచ్చితంగా కూడా గ్యారంటీగా ఏదైతే వీరు అమావాస్య రోజు పుట్టినవారు కనుక అలా చెప్తే అమావాస్య రోజు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన ఎవరైనా సరే అలా చెప్పడం వల్ల తొందరగా వారికి నోరు అనేది సిద్ధిగా ఉంటుంది ఖచ్చితంగా కూడా నువ్వు పడతావురా నువ్వు అదైపోతావు నువ్వు నాశనం అయిపోతావు లేదంటే నీ ఫ్యామిలీ సరిగా నాశనం అయిపోతుందని నాకు వచ్చింది కల లేదంటే ఇవన్నీ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా వీళ్ళకి కొన్ని తెలుస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ చేసే పనిలో చాలా జాగ్రత్తగా ఎంతో కూడా శ్రద్ధగా ఏ పని చేసినా కానీ ప్రతి విషయంలో కూడా అడిగేయడం చాలా కూడా వి మరి జరుగుతూ ఉండటం మంచిదనమాట ఖచ్చితంగా ప్రతి పనిలో కూడా ఏదైనా సరే అపశకునం అనేది రాదు అమావాస్య వాళ్ళకి ఏంటంటే తొందరగా ఏ పనైనా సరే తొందరగా తొందరగా ఆలోచన ఎక్కువైపోవడం ఖచ్చితంగా వాహనం మీద వెళ్తూ యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పి కళలు రావడం అదేవిధంగా భార్యాభర్తల మధ్య విడిపోయారని చెప్పి ఇవన్నీ కూడా వీళ్ళకి వస్తూ అన్నమాట కళలు అవ్వచ్చు లేదంటే వీరి వాక్ ద్వారా కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి పని కూడా ఆలోచిస్తూ ఆవేశపడకుండా ప్రతి వాళ్ళకు కూడా వీళ్ళ నోటి ద్వారానే ఖచ్చితంగా పని అవుతుంది కాబట్టి వీరు అంతా శుభం కోరుకోవడం మంచి శ్రేయస్కరం అన్నిటిలో కూడా మీకు శుభం కలుగుతుంది అన్నిట్లో కూడా మీకు మంచిగా జరుగుతుందని చెప్పి వీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా సాధించగలుగుతారు ఖచ్చితంగా అన్నిటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది అనమాట అదేవిధంగా అమావాస్య రోజు అబ్బాయి పుట్టినప్పుడు మరి వీళ్ళకి జాతకంలో సహజంగా చంద్రుడు నీచంగా ఉంటాడు కాబట్టి మరి ప్రేమ గుణం అనేది కొద్ది తక్కువగా ఉంటుంది అందరినీ నమ్మడం చాలా తక్కువ ఉంటుంది అనమాట ప్రతి విషయంలో స్పీడ్ ఉన్నప్పటికీ కూడా నమ్మకం అనేది అంతగా ఉండదు అబ్బాయి పొడితే ఏంటంటే అబ్బాయికి పెళ్లి చేసుకున్న భార్య మీద ప్రేమ అంతగా ఉండకపోవడం మనస్పర్ధలు ఉండటం అంటే ఎక్కువ శాతం కూడా ఎదుటి భార్య ఏం చెబుతుందని అవగాహన చేసుకోలేకపోవడం ఎక్కువ శాతం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అయితే వీళ్ళకి నోటి ద్వారా ఏదైతే అది జరుగుతుంది కాబట్టి చాలా ఎక్కువ శాతం కూడా పాజిటివ్ థాట్స్తో ఉండటం చాలా వరకు కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది అనమాట మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రేమ ఆప్యాయతలు ఇస్తుంది అన్నిట్లో కూడా శుభాన్ని చేకూరుస్తుంది అదేవిధంగా స్త్రీలో చూసుకుంటే స్త్రీకి ఎప్పుడైతే అమావాస్య రోజు పుడితే ఖచ్చితంగా అయిన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది అంటే ఎలా అంటే చూసుకుంటే కనుక వివాహమైన తర్వాత భర్తతో సఖ్యంగా లేకపోవడం ప్రేమాప్యాయత లేకపోవడం మనసు ప్రశాంతత లేకపోవడం అత్తగారు మామగారితో గొడవలు పడుతూ ఉండటం ఇలా చిన్న చిన్న విషయాలకే కొద్దిగా టెన్షన్ ఎక్కువైపోవడం ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే వీళ్ళల్లో ఉన్న నెగిటివ్ అనేది ఎక్కువ ఉంటుంది పాజిటివ్ తక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి నోరు తొందరగా సిద్ధిస్తుంది కాబట్టి అది ఏ విధంగా వాడాలో తెలియక ఏ విధంగా ప్రయత్నించాలో తెలియక రివర్స్లో వాడడం వల్ల జరుగుతుంది కానీ వీరు ఎక్కువ శాతం కూడా మంచి శుభాన్ని చేకూరాలంటే మంచి శుభమైన విషయాలు మాట్లాడడం వల్లే మంచి ఫలితాలు వస్తాయన్నమాట అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు పుట్టినా ఖచ్చితంగా కూడా చంద్రుడి యొక్క అనుగ్రహం చంద్రుడి యొక్క కిరణాలు లేకపోవడం వల్ల మనసు ప్రశాంతతగా ఉండదు కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే బయటపడచ్చు కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా అమావాస్య ముందు వీళ్ళు ఏ పని చేసినా పౌర్ణమి తర్వాత అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత రోజు మొదలు పెట్టుకుంటే కనుక మంచి ఫలితం వస్తుంది ఖచ్చితంగా అన్నింటిలో కూడా మంచి శుభాలు చేకూరుతాయి కొత్త నూతన వాహనం కొనాలన్నా ఏదైనా సరే పౌర్ణమి ముందు పెట్టుకోవాలన్నమాట ఈ అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు అలా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది మనసు ప్రశాంతత అనేది చేకూరుతుందనమాట అన్నిట్లో కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయనమాట అదేవిధంగా మనం చూస్తే గనక అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఎక్కువ శాతం కూడా మౌనంగా ఉండటం మంచిది ఆ రోజు మౌనవ్రతం ఆచరిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే వారికి ఏదో ఏదో చెప్పేసేయాలని ఆలోచనతో ఎక్కువ శాతం ఏదో చెప్పేసేయాలి ఏదో అయిపోతుంది ఏదో జరుగుతుంది అనే భయ ఆందోళన ఎక్కువ ఉంటుంది అలా లేకుండా ముందుగా మౌనంగా ఉండటం మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా వీరు ఎక్కువ శాతం కూడా చాలా వరకు కూడా వీళ్ళకన్నీ తెలుస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఏ పని చేసినా ఖచ్చితంగా శుభమే జరగాలి అని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటే అంటే పాజిటివ్ థాట్స్తోనే ఎక్కువగా ఉండాలి అంటే మంచి ఆలోచనతో ఉండాలి చెడు ఆలోచన చాలా వరకు తక్కువగా ఉండటం వీరికి శ్రేయస్కరం మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది చెడు అనేది తీసేసేయాలి మంచిని ఎక్కువ శాతం కూడా వీళ్ళు అంటే వీరికి ఏదైతే సూచన ఉందో దాన్ని మంచిగా మలుచుకొని దాన్ని మంచిగా అలా జరగకూడదు అని చెప్పి ఎదుటి వ్యక్తికి ఏదైనా సరే మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది అంటే వీరికి ఎదుటి వ్యక్తి చూడగానే వీరికి యాక్సిడెంట్ అవుతుంది లేదంటే వీళ్ళకి ఏదో అయిపోతుందనో వీరికి తెలుస్తుంది కాబట్టి అలా తెలిసినప్పుడు మంచిగా చెప్పాలి అంటే నువ్వు ఈ రోజు ఈ విధంగా చేసుకో జాగ్రత్తగా ఉంటే ఏం ఇబ్బందులు ఏమి రావు అని మీ నోటి ద్వారా అంటే ఖచ్చితంగా అమావాస్యలో ఉన్న జన్మించిన వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది అదేంటంటే వీరి యొక్క నోటి ద్వారా ఏదైతే అంటారో ఖచ్చితంగా అది జరుగుతుంది కాబట్టి చెడు కన్నా మంచి మంచి ఫలితాలు వస్తాయి అందరూ సుఖంగా ఉంటారు అందరూ సుఖంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటామన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ శ్రీదత్తయన్మ ఓం శ్రీ శ్రీదత్తాత్రేయన్మ